కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు భారీ షాక్. కాంగ్రెస్ ఓటమి ఊహించి ముందే చేతులెత్తేసిన సునీల్ కనుగోలు. తెలంగాణలో కాంగ్రెస్ కు 30 సీట్లకు మించి రావని అధిష్టానానికి వార్ రూమ్ హెడ్ సునీల్ రిపోర్ట్. రేవంత్ ఒంటెత్తు పోకడలే పార్టీని దెబ్బతీశాయని ఢిల్లీ నాయకులకు వివరణ. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం. దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో సునీల్ విఫలమయ్యాడంటూ అధిష్టానం చివాట్లు. అధిష్టానం తీరుతో అలిగి మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిన సునీల్. తెలంగాణలో తన టీం కార్యకలాపాలన్నీ బంద్. దీంతో దిక్కుతోచని స్థితిలో తెలంగాణ కాంగ్రెస్. ఓవైపు రేవంత్ తీరు, మరోవైపు సునీల్ కనుగోలు చర్యలతో అయోమయంలో అధిష్టానం.